మా తమ్ముళ్ళు ఇప్పుడు అందరూ కోపంగా ఉన్నారు. బ్రాండీ షాప్ దగ్గరికి పోతే తాగే వాళ్ళందరూ తింటారు, తింటారా లేదా? బండ బూతులు తింటారు, తింటారా లేదా? మీరు ఒకతనైతే పుంగనూరులో మదనపల్లిలో టాక్సీ డ్రైవర్ గా పనిచేసి ఓ ప్రతాప్ అనే వ్యక్తి, నేను నీ కోటేశాను, నా పొట్ట కొట్టావు, రేట్లు పెంచావని కోపడితే అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. అతను అడ్రస్ కనపడే పరిస్థితులు లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ అడిగేది, మందు తాగే వాళ్ళంతా ఓటు వ్యతిరేకంగా వేస్తారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా లేరు? ఆ ఫ్యాన్ కోటేస్తారా లేరు? ఏంటి తమ్ముళ్ళు ఇంత ఘోరం? కానీ ఒక్కొక్కసారి నాకు అనుమానం కూడా ఉంది నీ మీద. రేపు ఒక బాటలు ఫ్రీగా ఇస్తే తాగే మత్తులో మళ్ళా ఓట్లు గుంజేస్తే జీవితాంతం ఇదే పరిస్థితి మన గవర్నర్ కాదా? మీరే చెప్పండి. నేను అడుగుతున్నా, ఇక్కడ సిలికా స్టాండ్ ఉంది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, స్వేచ్ఛగా ఈ ప్రాంతంలో ఉండే మీరు సిలికా స్టాండ్ అమ్ముకున్నారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. స్థానికంగా ఉండే వాళ్ళకి సహాయం చేశాం, ఉపాధి అవకాశాలు కల్పించాం. ఈరోజు నేను అడుగుతున్నా, సిలికా స్టాండ్ ఎవరికి ఇచ్చారు? తమ్ముళ్ళు అమ్మలు అక్కలు మీరే ఆలోచించాలి. కమిషన్ కావాలి, డబ్బులు కావాలి. అవినీతి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇక్కడ ఇసుకుంది, పక్కనే స్వర్ణము కిరణాలుంది, ఏ తమలో మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మాట్లాడుతున్నా. రెండేళ్ళయిందా లేదా? ఏమైందా? ఇసుకు రెక్కలు వచ్చాయి, ఇష్టానుసారంగా తయారైపోయారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్రాన్ని పొట్ట పెట్టు చేతిలో పెట్టుకొని బాధపడతా ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ జగన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇసుకు ఇవ్వకుండా మిమ్మల్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కొత్త పాలసీ ఒకటి తీసుకొచ్చారు, ఒకే కంపెనీకి ఇవ్వాలని, తద్వారా మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేయాలని హోల్సేల్ దోపిడీకి శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు 1000 రూపాయలు ట్రాక్టర్ ఇసుక, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఎంత? 5000. ఆనందంగా ఉందా మీకు? హ్యాపీగా ఉన్నారా మీరు? కోపంగా లేరా మీరు? కోపం ఉంది, భయం ఉంది, అవునా లేదా? ఉంది, ఉంది. చెప్తారు ఎలక్షన్ వ్యవస్థ.